సార్ వృషభ రాశి వారికి ఆగస్టు నెలలో ఎలా ఉండబోతుంది సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అమ్మ, రాశిలో రెండు గ్రహాలు ఉన్నాయి. సో ఓవర్లోడ్ అంటారు దాన్ని, అంటే గ్రహాలు రెండు ప్రెజర్ని క్రియేట్ చేస్తుంటాయి. అది మంచి ప్రెజర్ కూడా ఉంది, గురువు ఈజ్ గుడ్ ప్లానెట్ అండ్ మార్స్ అంటే ఏమిటి, ఏదైనా ఒక సంబంధం లేదా ఒక పార్ట్నరు వాళ్ళు ఖచ్చితంగా మీరు ఇది చేసుకోవాల్సింది, చేయవలసింది, ఇది ఇట్లాంటి ప్రెజర్స్ కాస్త ఎక్కువగా ఉంటుంటాయి వీరికి. ఓకే, దాని నుంచి కొంచెం బయటపడాలి అంటే మీరు కొంచెం హనుమాన్ ఉపాసన, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉపాసన చేసుకుంటే కొంతవరకు ఫ్రీ అవుతారు వీళ్ళు. వీరికి ధనయోగం ఎవరి ద్వారా ఉండబోతుంది? వీరికి ధనయోగం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ తల్లి ద్వారా కానీ, తల్లి బంధువర్గం ద్వారా కానీ, లేదా ఫుడ్ రిలేటెడ్, ట్రాన్స్పోర్ట్ రిలేటెడ్ వాటి మూలంగా కానీ, అయితే ఇది పర్సనల్ చార్ట్ ఇంకా క్లియర్గా చెప్తుంది, బట్ వీటి రూపంలో వచ్చే ఛాన్సెస్ అధికంగా చూపిస్తున్నాయి. మారడం ద్వారా కానీ, ప్లేస్ మారడం ద్వారా కానీ, కొన్ని చేంజెస్ లైఫ్లో చేంజ్ చేసుకోవడం వల్ల కానీ ధనయోగాలు పెరుగుతాయి వీళ్ళకి ఇప్పుడున్న కండిషన్లో. ఓకే, వీరికి ఎవరి ద్వారా ఇబ్బందులు ఉంటాయి సార్? ఇబ్బందులు అనేది ఇన్ సెన్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే షేర్ మార్కెటింగ్ ద్వారా ఎక్కువ ఇబ్బంది ఉంది ఒకటి. రెండవది ఏదైనా నిర్ణయం, ఫ్రెండ్స్ మనల్ని మిస్గైడ్ చేస్తారు ఒక్కోసారి తెలియక, వాళ్ళు చేస్తున్నారని తెలియదు సమ్ టైమ్స్ అయిపోతుంది ఫ్రెండ్స్ ద్వారా, లేదా మనం తీసుకునే నిర్ణయం, ఎటువంటి నిర్ణయం తీసుకున్నప్పుడు మనం ఇక్కడ ఏదైనా తప్పుడు నిర్ణయం తీసుకుంటున్నామో మన సిక్స్త్ సెన్స్ చెప్తూ ఉంటుంది. సిక్స్త్ సెన్స్ మనకి చెప్తూ ఉంటుంది నువ్వు సంథింగ్ ఈజ్ గోయింగ్ రాంగ్, జాగ్రత్తగా ఉంటుంది. అది మనం చెప్పినప్పుడు దాన్ని అర్థం చేసుకోవాలి, ఎందుకంటే పంచమ కేతు ఉన్నాడు కదా, అది ఖచ్చితంగా సూచనిస్తుంది. అక్కడ పిల్లల విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్? పిల్లల విషయంలో అంటే అమ్మ, ఇప్పుడుండే ప్లానటరీ కాంబినేషన్స్ పరంగా ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది పిల్లల విషయంలో, అది పర్టికులర్గా జాగ్రత్త తీసుకోవాలి. కొంచెం ఈ కాంబినేషన్స్ ఉన్నప్పుడు ఏంటంటే పిల్లల్ని హాస్టల్స్లో వేయడము, చదువు కోసమనో ఉద్యోగం కోసమనో దూరంగా పంపించడము, ఇట్లాంటివి కూడా జరుగుతాయి. కాకపోతే బుధరాశుల్లో ఉండే కేతువు కాబట్టి పిల్లలు వాళ్ళ ఫ్రెండ్స్ విషయంలో కొంత ఏమైనా తప్పుడుగా జాగ్రత్తలు అంటే సరిగ్గా తీసుకోవట్లేదు, మనం ఒక చిన్న ఇది ఏర్పడుతుంటుంది ఇద్దరి మధ్యన, అది కొంచెం క్లియర్ చేసుకోవాలి మాట్లాడుకొని. ఓకే, వీరు ఇల్లు తీసుకునే విషయంలో కలిసి వస్తుందా సార్ వీళ్ళకి? ఇప్పుడు ఒకటి సెకండ్, థర్డ్ అండ్ ఫోర్త్ వీక్లో సన్ ఓన్ హౌస్లోకి వెళ్తున్నాడు వీళ్ళకి. సో 15th or 16th డేట్ నుంచి దానివల్ల ఏంటంటే కొన్ని అంటే ఒక మంచి లొకాలిటీలో ప్లేసెస్, స్థలం కానీ గృహం కానీ దొరకడం కానీ, లేదా గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించిన పక్కన ఉండేటువంటి ప్లేసెస్ దొరకడం కానీ, లేదా కొంతమంది గవర్నమెంట్ జాబ్స్ చేసేటువంటి వారికి అటువంటి సంబంధించినటువంటి కొన్ని ఉంటాయి చూసారా, ఇది మన కొన్ని వాళ్ళు అంటే గవర్నమెంట్ వాళ్ళు కొన్ని ఏర్పాటు చేస్తూ ఉంటారు, అటువంటివి లభించడం అనేటువంటి చూపిస్తుంది. వీళ్ళకి పర్టికులర్గా ఎడ్యుకేషన్ విషయంలో ఎటువంటి స్టెప్స్ తీసుకుంటే మంచిది సార్? ఒకటి గవర్నమెంట్ రిలేటెడ్ కోర్సెస్ ఏదైనా చేయడం, మెడికల్ రిలేటెడ్ కోర్సెస్ ఏదైనా చేయడం, ఆరోగ్యానికి సంబంధించింది ఫైనల్గా చెప్పాలంటే, ఓకే, ఇటువంటి వాటిల్లోకి కనుక ఇప్పుడుండే ప్లానటరీ పొజిషన్స్ పరంగా తీసుకుంటే బాగుంటుంది. అండ్ అనదర్ థింగ్ ఈజ్ వీనస్ ఉంటున్నాడు కాబట్టి 25th వరకు ఎనీథింగ్ క్రియేటివ్, గ్రాఫికల్ రిలేటెడ్ ఇట్లాంటివి బాగుంటాయి వీళ్ళకి. ఓకే, వీరు అప్పులు తీసుకునే విషయంలో కానీ ఇచ్చే విషయంలో కానీ ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి సార్? అప్పులు అంటే అమ్మ, ఇప్పుడు సిక్స్త్ లార్డ్ లగ్న అండ్ సిక్స్త్ లార్డ్ 25th నుంచి పంచమంలోకి వెళ్తున్నాడు. సో 25th నుంచి ఈ అప్పుల విషయంలో కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి. లగ్న సిస్టమ్ అది, అందులో ముఖ్యంగా ఫ్రెండ్స్కి ఇచ్చేటప్పుడు, అందులో ముఖ్యంగా స్త్రీలకు ఎవరికైనా అప్పులు ఇచ్చేటప్పుడు, లేదా చిల్డ్రన్ యొక్క ఫ్రెండ్స్ ఉంటారు వాళ్ళకి ఎవరికైనా ఇచ్చేటప్పుడు కొంచెం శుక్రవారాలు మంగళవారాలు ఇవ్వకపోవడం మంచిది, వీలైనంత మొత్తం 25th నుంచి అవాయిడ్ చేయడం మంచిది. వీరికి వివాహ విషయంలో ఎలా ఉండబోతుంది సార్? వివాహం విషయంలో అంటే ఒకటమ్మ, ఇక్కడ మంచి సంబంధాలు వస్తాయి, వీళ్ళు ప్రయత్నం చేయకపోయినా అటు నుంచి వస్తాయి, కాకపోతే అవే కొంత ప్రెజర్గా కూడా మారుతాయి, కొంచెం ఒత్తిడిగా మారుతాయి. బికాజ్ ఆఫ్ సప్తమాధిపతి లగ్నంలో ఉంటున్నాడు కదా, దాని స్ట్రెస్ కూడా కొంత ఉంటుంది. అయితే ఇక్కడ విదేశీ సంబంధాలు ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంది 12వ అధిపతి కుజుడైనందుకు. వీరికి వృత్తి వ్యాపార రంగాలు ఎలా ఉండబోతున్నాయి? ఆన్లైన్లో చేసే వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి. ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ ద్వారా పెంచుకుంటూ ఉంటారు, ఫేస్బుక్స్లోని, ట్విట్టర్ సంథింగ్, ఇన్స్టాస్లోని అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చుకుంటూ వాటి ద్వారా బాగుంటుంది చెప్పాలంటే. వీరు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి సార్? పరిహారం అంటే ఒకటేనమ్మా, పంచమ స్థానంలో కేతు ఉన్నాడు కదా, ఫిఫ్త్ హౌస్ కేతు ఆల్వేజ్ మీ యొక్క థింకింగ్ మీద, ఆలోచన మీద ప్రభావం చూపిస్తూ ఉంటాడు. దాన్ని కంట్రోల్ చేసే దేవత ఈజ్ కేతువుకి దీపారాధన చేస్తూ గణపతి ఆరాధన ఎంత చేస్తే అంత బాగుంటుంది. చేస్తూ చేస్తూ డిఫరెంట్గా ఆలోచించి ఇంకో దాంట్లోకి వెళ్ళిపోతుంటాం, అట్లాంటివి చేయకుండా చూసుకోవాలి. కొన్ని పర్సనల్ చాట్లోనే చూసుకోవాలి అని అవునమ్మా ఇందాక ఒక మాట అన్నారు, అసలు పర్సనల్ చాట్ అంటే ఏంటి సార్?
పర్సనల్ చార్ట్ అంటే వాళ్ళు పుట్టినప్పుడు వాళ్ళు పుట్టిన డేట్ని, మంత్ని, ఇయర్ని, టైంని, ప్రదేశాన్ని, ప్లేస్ కూడా చాలా ముఖ్యం తీసుకుంటే వాళ్ళకు ఒక చార్ట్ జనరేట్ అవుతుంది. అంటే వీళ్ళు ఈ జన్మలో ఎందుకు అసలు పుట్టారు, లైఫ్ పర్పస్ ఉంటుందమ్మా ఒకటి. ప్రతి వ్యక్తి, ప్రతి ప్రాణి ఒక పర్పస్ మీద పుడుతుంది. ఊరికే ఏదో జన్మెత్తది అది. ఆ పర్టికులర్ టైంలో పుట్టాలంటే ఆ పర్టికులర్ టైంలోనే పుడతాడు మనిషి, గుర్తుపెట్టుకోండి. అలా పుట్టిన వ్యక్తి ఎందుకు ఎదగట్లేదు అనేది ఒక అనాలిసిస్ ఉంటుంది ఆస్ట్రాలజీలో. ఎందుకు బాధపడుతున్నాడు, ఎందుకు అద్భుతంగా ఎదిగాడు అనేది ఉంటుంది. దట్ ఈస్ ద లగ్న, డిపెండ్ ఆన్ లగ్న. ఒక వ్యక్తి చూడండి, అద్భుతంగా ధనం సంపాదిస్తాడు, అసలు పెద్దగా చదువు ఉండదు, బ్యాక్గ్రౌండ్ ఉండదు, కానీ అద్భుతంగా వెళ్ళిపోతూ ఉంటాడు బికాజ్ ఆఫ్ వాళ్ళకి సెకండ్ లార్డ్ బాగున్నాడు అని అర్థం. కొంతమంది ఎంతో చదువుకున్న గోల్డ్ మెడలిస్ట్లు అవుతారు, ఎటువంటి అలవాటు ఉండదు, కానీ వాళ్ళకి ఆపర్చునిటీస్ రావు బికాజ్ ఆఫ్ సెకండ్ హౌస్ వాళ్ళకి పాడైంది. అయితే జ్యోతిషాస్త్రం ఏం చెప్తుందంటే, నీ సెకండ్ హౌస్ పాడైందని నువ్వు కూర్చోక్కర్లే, దానికి జ్యోతిషాస్త్రం ఎందుకు పాడైందని తెలుసుకోవడానికి, దాన్ని ఎలా బాగుపరుచుకోవాలో చెప్తుంది జ్యోతిషాస్త్రం ఎప్పుడు కూడా. నువ్వు ఎటువంటి రూట్లో వెళ్తే నీకు ధనయోగం ఉంది అంటే, చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. నాకు తెలిసిన ఒక అబ్బాయి ఇట్లాగే బాగా చదువుకున్నాడు, లాట్ ఆఫ్ అంటే చాలా మంచి ఇంటెలిజెంట్, గుడ్ లుకింగ్, గుడ్ పర్సన్. కానీ ఆ అబ్బాయికి ఎన్ని కోర్సెస్ చేస్తున్నా ఒక ఉద్యోగం వచ్చేది కాదు. బట్ ఆయన జాతకంలో ఉన్న యోగం ఏమిటంటే, అతనికి రియల్ ఎస్టేట్ చేస్తేనే ధనయోగం ఉంది, ఇంకో రూపంలో లేదు. అప్పుడు నేను చెప్పినప్పుడు, రియల్ ఎస్టేట్ నాకు అసలు ఐడియా లేదు సార్, జీరో నాలెడ్జ్ అన్నాడు ఆయన రియల్ ఎస్టేట్ విషయంలో, మిగతా అన్ని విషయాల్లో బాగున్నాయి. అంటే ఏం పర్లేదు, నువ్వు ఇంత చదువుకొని ఇంత ఇంటెలిజెంట్, నీకు నా నీకు రియల్ ఎస్టేట్ సంపాదించిన పెద్ద విషయం కాదు, చాలా సింపుల్ విషయం అది. అంటే ఒక 1 మంత్ అదే పని మీద అసలు ఎక్కడ మార్కెట్ ఎట్లా ఉంది, రియల్ ఎస్టేట్లో ఎటువంటి ఒక రిజిస్ట్రేషన్ చేయాలంటే ఎటువంటి పేపర్స్ కావాలి, అసలు మార్కెట్ స్ట్రాటజీ ఏంటంటే, ఒక 1 to 1.5 మంత్ అతను రెడీ చేసుకొని తర్వాత ఆయన బిజినెస్ స్టార్ట్ చేశాడమ్మా, మీరు నమ్మరు, ఈ ఎర్న్ క్రోర్స్ ఆఫ్ రూపీస్. అంతకు ముందు వరకు లోన్స్ ఎట్లాగా, అనవసరంగా నేను హోమ్ ఎడ్యుకేషన్ లోన్ తీసుకున్నాను, ఆ లోన్ తీసుకున్నా, ఈ లోన్ తీసుకున్న పరిస్థితి ఏంటి, ఇంకా నేను చనిపోవాలా, ఏడుపు ఒకటే తక్కువ అబ్బాయికి, ఇంకా చచ్చిపోదాం ఇంకా అనుకునే స్టేజ్ నుంచి విషయం తెలుసుకున్న తర్వాత ఆ అబ్బాయి వెళ్ళిన రూట్ అద్భుతమైన స్థానాన్ని ఇచ్చింది. అలా ఒకళ్ళని కాదు, నేనేం చెప్తానంటే మీకు ధనయోగం ఎందులో ఉంది, ఎప్పుడు ఉంది అని తెలుసుకోవడం కోసం పర్సనల్ చార్ట్. ఒక నాట్ ఓన్లీ ధనయోగం కాదు, ఒకటే కాదు, ఏ ప్రాపర్టీ ఎప్పుడు తీసుకోవాలి, ఎప్పుడు వివాహం చేసుకోవాలి, ఎప్పుడు ఎటువంటి బిజినెస్లు స్టార్ట్ చేయాలి, ఎప్పుడు మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలి, రాంగ్ ఇన్వెస్ట్మెంట్ రాంగ్ టైంలో చేస్తే మీకు రావమ్మా బికాజ్ ఆఫ్ అది ప్లానటరీ కాంబినేషన్ అట్లా ఉంది. ఇప్పుడు మీరు చిన్న ఎగ్జాంపుల్, ఒక నట్టు బోల్ట్ ఉంటుంది, ఈ బోల్ట్ ఈ నట్టుకి సరైనది అయితేనే కనెక్ట్ అవుతుంది, అదర్వైజ్ మీకు అసలు నట్టు బోల్టే కనెక్ట్ అవుతుంది, మీ లైఫ్ ఎట్లా సెట్ అవుతుంది, అంతే కదా. సో ఏంటంటే జ్యోతిషాస్త్రం ఏం చెప్తుంది అంటే, మీరు వెళ్తున్న రూట్ కరెక్టా కాదా అనే విషయాన్ని మాత్రం చెప్తుంది, రూట్ చూపిస్తుంది, ఆ రూట్ బట్టి మనం వెళ్ళాలి, సక్సెస్ అవ్వాలి. ఓకే, అట్లా ఏంటంటే అందులో మీరు ఇప్పుడు ఒక రుణం తీసుకొని ఒక అప్పు తీసుకొని మీరు ఒక ప్లాన్ చేస్తున్నారు, లేకపోతే కొంతమంది ఏమంటారంటే అయ్యో రాంగ్ టైంలో ఇన్వెస్ట్మెంట్ చేశానో లేకపోతే వివాహం చేసుకున్నానో అంటారు. రైట్ టైమ్స్ కూడా ఉంటాయి వివాహం చేసుకోవడానికి, వాట్ ఈస్ ద రైట్ టైం. రాంగ్ టైంలో వివాహం చేసుకోవడం కూడా చాలా పెద్ద తప్పు, అసలు అవి పర్సనల్ చార్ట్లో ఉంటాయి. రైట్ టైంలో ప్రయత్నం చేయడం విదేశాలకు వెళ్ళడానికి, రైట్ టైంలో చేయకపోవడం విదేశాలకు వెళ్ళడానికి, అరే అప్పుడు చాలాసార్లు ట్రై చేసిన అవ్వలేదు అంటారు, ఎందుకు అవ్వలేదంటే దట్ ఈస్ నాట్ రైట్ టైం. అట్లా ఏంటంటే పర్సనల్ చార్ట్ వెరీ క్లియర్లీ ఇండికేటింగ్. ఒక అబ్బాయి అయితే ఒక మంచి రైట్ టైంలో ఉద్యోగం అద్భుతంగా వచ్చే టైంలోనేమో ట్రై చేయలేదు, నేను వేరే చేసుకుంటాను, ఆ టైం అయిపోయాక ట్రై చేసాడు అక్కడ రాలేదు. అట్లా ఒకటి రెండు అని కాదు, మీ పర్సనల్ చార్ట్లో ప్రతి ఈవెంట్, మేజర్ ఈవెంట్స్ ఏవైతే ఉంటాయో అవి ఎప్పుడు చేసుకుంటే మంచిది, ఎప్పుడు చేయకూడదు, ఎప్పుడు చేయాలి, ఏ రూట్లో వెళ్ళాలని చెప్పేదే ఈ యొక్క ఇది. మరి ఇప్పుడు గోచార ఫలితాలు ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నాము అంటే, దిస్ ఈస్ ద క్లైమేట్, బయట ఉండే వాతావరణం లాంటిది, బయట ఉండే మార్కెట్ లాంటిది. బాగా ట్రాఫిక్గా ఉంది, మనం ఎస్టిమేషన్ టైం ఒకటి పెట్టుకుంటాం, ఇక్కడ నుంచి పలానా దగ్గరికి వెళ్ళాలంటే 1/2 అవర్లో వెళ్తాం, ట్రాఫిక్ ఉందంటే 1 అవర్ ఈజీగా పడుతుంది, లేదా మార్కెట్లో ఈ ప్రోడక్ట్కి ఈ వాల్యూ ఉంది, సో మనం ఈ ప్రోడక్ట్ని ఇలా డిజైన్ చేస్తే మార్కెట్లోకి వెళ్తుంది, ఆల్రెడీ ఈ రకంగా డిజైన్ చేసినవన్నీ ఫెయిల్ అయ్యాయి కాబట్టి మార్కెట్ ఇలా ఉంది కాబట్టి వీ డిజైన్ లైక్ దిస్ అనేది చెప్పేది గోచారం. ఈ రకంగా రెండింటిని చేసుకోవాలి.